సో మనతో పాటు రమ్యారెడ్డి అమ్మమ్మ గారు ఉన్నారు, ఒక్కసారి ఆవిడతో మాట్లాడదాము. సో రమ్యారెడ్డికి తనకి ఉన్న అటాచ్మెంట్ ఎలాంటిది, మరి అమ్మ ఎంత ఆరోగ్యంగా ఉంది, ఇప్పుడు తను ఏ రకంగా బాధపడుతుంది అనేది ఒక్కసారి తన విషయంలో తెలుసుకుందాం. చెప్పండి. అమ్మ ఎప్పుడైనా మంచిగా చదువుకునేది, నడిచాం కాడనే లేచేది, నాలుగింటికే లేచి నేను పక్కమ్మడు పండుకున్నా. ఎందుకమ్మా ఇట్లా లేచి నువ్వంటే పరిచయాలుగా అమ్మమ్మ నువ్వు పండుకో, ఏం కాదులే అని అనుకుంటే అట్లా చదువుకొని మంచిగా ఫస్ట్ మార్కులు తెచ్చుకుందండి. తెచ్చుకొని ఈనాడనే చదువు ఉండగానే జాబ్ వచ్చింది. వస్తే బెంగళూరు పోయి వచ్చేటప్పుడు కూడా కంపెనీకి పోయేటప్పుడు కూడా ఫోన్ చేసింది, అమ్మమ్మ వస్తానే ఎప్పుడు వస్తావే నువ్వు, నీకు చీరలు తెచ్చాను అది ఇది అని రకరకాలుగా మంచిగా మాట్లాడింది. వచ్చినాక సర్లేని ఇంక ఎప్పుడు వస్తావు అమ్మ అంటే నువ్వేగా అమ్మ, మామయ్యకి డబ్బులు పంపించినవుగా మాలేసిండు, రారాదమ్మా అంటే మామయ్య మాలేసిండుగా, ఇంట్లో కొద్దిగా ఈ పండగ గట్టుందిగా అయిపోయినాక కొత్తలే అమ్మమ్మ ఇడిముళ్ళు కట్టబోతారికి దీపావళికి అన్నది. అన్నాక ఇంక మా అమ్మాయి వస్తుందిలే దీపావళికి వస్తుందిలే అని అన్ని సరుకులు సామాన్లు అవి అన్నీ మా కోడలన్నీ తయారు చేసుకుంది, పిల్లగాళ్ళు రాక వస్తారు, జాబ్ ఒకటి వచ్చిందని సంతోషంలో మునిగిపోతాను. పోతుండే వరకల్లా ఎప్పుడు ఇంకా రేపు వెళ్ళిండో వస్తానన్నది. ఈ పండగ వెళ్ళినాక వస్తానన్న అమ్మాయికి ఏదో కొద్దిగా ఈ పండగ కూడా అమ్మమ్మ నేను ఇట్లా ఈ పండగకి ఇదే ఈ బతుకమ్మ పండగకి ఆడుతున్నాను కూడా చెల్లెలు పంపించింది సంతోషంగా ముద్దు పెట్టుకుని, ఫోటోలు పంపిస్తే ముద్దు పెట్టుకున్నా ఎప్పుడు వస్తావు అమ్మా అని అంటే వస్తామమ్మా అని అన్నది. అన్నాక నాకు కొద్దిగా ఇది ఉండే సాయి కొద్దిగా బళ్ళ చేరేది ఉంది, వస్తాంలే అమ్మమ్మ అని అన్నది. అన్నాక సర్లేని అనుకుంటే తీరా అమ్మ పిల్లకి కొద్దిగా జ్వరంగా ఉందే ఉంటే హాస్పిటల్ అదేసిపోతున్నా అనుమును పంపించి ముసలమ్మ ఇంటి కాడుందిగా వాళ్ళ అత్తయ్య ఉంది, చిన్నమ్మాయి ఉందిగా పంపియమ్మా అని అన్నదంట పగులు మా మనవరాలకు ఫోన్ చేసింది. సర్లే వస్తానన్నది, అది కూడా ఆ అమ్మాయికి కూడా జాబ్ వచ్చిందిలే ఇంటికాడ చేసుకుంటుంది, పోతా మరి పాలు ఉంచాను అన్నది. మూడింటికల్ ప్రయాణం వేద్దామని అనుకునేసరికి ఏముంది లేదు రేపటికల్ ఇంటికే తీసుకొమ్మన్నాడు, నిమ్మలంగానే రాలే అని మళ్ళీ ఈ అమ్మాయి ఫోన్ చేసింది. ఫోన్ చేసేవరకల్లా సర్లే వద్దామని అనుకొని రాబోయేవరకల్లా బాగా సీరియస్గా అయింది, డబ్బులు తీసుకొని రారమ్మా అని ఏడ్చుకుంటూ ఫోన్ చేసింది. ఎక్కడ పడితే అక్కడ పొలం అదో తనఖా పెట్టి ఎన్నో బాధలు పడుకుంటే తర్వాత చూసుకుందాంలే అని ఆడ ఏడ బదులు సదులు బగారాలు ఏయోడు పెట్టి పంపించినాం, డబ్బులు పంపించినాం. మా చిన్నోడు కూడా చేసాడు, ఎక్కడ చూసేవాళ్ళు అక్కడ డబ్బులు పంపిస్తే ఏడ సీరియస్గా ఉందని ఆ హాస్పిటల్ తీసిపోయారు. రెండు హాస్పిటల్ కూడా ఇట్లా ఆగం చేశారు, ఆడగట్టించుకోరు ఏడగట్టించుకోరు. నేను ఆదలబాదలు ఇంక నేను కూడా ఇచ్చాను కొద్ది సీరియస్గా ఆటం ఏందా అని, వచ్చి ఇవాళ చూద్దాం రేపు చూద్దాం అక్కడికే పోతే చూడనీయటం లేదు, ఐసులు పెట్టారమ్మా ఇప్పుడే ఆయన అన్నాక నేను ఇంటికాడనే ఉన్నాను. ఇవాళ కొద్దిగా మాట్లాడింది, ఏది చూసింది, సైగ చేసింది, డాడీ అంటే మమ్మీ అంటే అందరినీ మంచిగా పలకరించిందని మా చిన్నోడు వచ్చాడు, మామయ్య అనగానే చూసింది అని అని వచ్చాడు. వచ్చినాక సర్లేని అయాలనే కొద్దిగా ఆ మూడు రోజులు మంచి వీళ్ళు అన్నం తెల్లేం తెల్ల అయాలనే కొద్దిగా టిఫిన్ చేసి పంపిస్తే తింటంలే అమ్మ తింటంలేనంటే పిల్ల బాగానే ఉందంట, ఏడుండి అభిషేకాలు ఆకు పూజలు అన్నిటికీ డబ్బులు కట్టుకుంటా అన్నదానం చేయమన్నారంటే ఇంకొళ్ళ అవన్నీ చేపించుకుంటూనే ఉన్నాం. మంచిగా దండాలు పెట్టుకుంటే పూజలు కూడా చేసింది, దేవుళ్ళకి పంచలు అయ్యాలేదో పండగ నాడు పంచ కూడా కట్టించింది ఆయనకి వినాయకుడికి ఆ పిల్లగాళ్ళని మా పిల్లగాళ్ళతోటి తీస ఏడ గుళ్ళే అని చేసింది. ఇంక నేను ఇవాళ చూస్తాగా ఏది శుక్రవారం నాడు పొద్దుడదాము అమ్మ కొద్దిగా చూసింది మరి మంచిగా రష్ పండిస్తుందంట, తలకాయ ఆడిచ్చింది చేతులు ఆడిచ్చింది, రేపొద్దులే నువ్వు ఇవాళ కొద్దిగా యువతలకి జరుపుతారుగా అది తీస్తారుగా ఆఫ్ సీజన్ ఎట్టయినా అని సర్లేరు అనుకుంటారు. కొద్దిసేపట్లో 11 ఇంటికల్లా ఇట్నే పండుకొని ఇంకా ఆయన కొద్దిగా కుదార్థంగా ఉంటుందిగా కొద్దిగా కన్ను కలిగింది. ఏంది వీళ్ళు ఏమో చదురుకుంటారు అని అనగానే అమ్మమ్మ అమ్మమ్మ లే అని లేపారు నన్ను. లేపితే ఏందమ్మా అంటే ఏం లేదు రాను అంటే కండవన్న తీసుకుంటారు, కండవద్దే వద్దులేదు చెప్పులన్నీ చెప్పులు వద్దే ఎందుకు ఇంత తడాలను తీసిపోతారు అని పోగానే 10 మంది 20 మంది ఊడారు రాడ 11 ఇంటికల్లా 11:30 కల్లానే అట్లయిన పిల్లని ఆదల బాధలు వీళ్ళు ఒక పిచ్చోళ్ళు అలా తిరుగుతారు రమ్య వెళ్తుంది రా అది ఇదని వీళ్ళేమైపోతారు పిల్ల ఆ పిల్లని చూసి కింద పడిపోయింది ఈ పిల్ల ఒక హాస్పిటల్ ఉంది అల్లనే అనుకొని మాకు భయం పుట్టి ఆదల బాధలు చూసేవరకల్లా ముళ్ళగట్టే అడబెట్టారు. పెట్టి ఇంత అన్యాయంగా ముళ్ళలు కట్టి 15వ తారీఖు కూడా అట్ట వేపించుకోరు వాళ్ళ ఆశలన్నీ అడివి ఆశలు చేశారు.
ఆ పిల్లని నిలువు నిత్తారంగా ఆడ బొద్ద పెట్టుకొని వచ్చినాక ఇన్ని తిప్పలు పడతారు. రెండు హాస్పిటల్ గోడ మూత వేసే ఏ జాతరం ఈ పిల్లకు న్యాయం జరిగేటట్టు ఆ ముఖ్యమంత్రి గారు ఆడున్నాడు మరి ఆ కేసీఆర్ గారని ఆ ఎత్తున అందరు కూడా ప్రేమతోటి అట్ట చూసారుగా ఆయన రాజకీయమే ముఖ్యమైతే అసలు ఇంకా ఆయన రాజకీయం చేయటం ఎందుకు ఈ పిల్లకు న్యాయం జరిగేటట్టు చూడాలి. ఇదమ్మ మాకు కొద్దిగా కుదార్థంగా ఉండాలంటే మా పిల్లకు నా ఏం జరగాలి.